నమస్కారం. ఈరోజు మన వీడియోలో అతి శక్తివంతమైన ఆదిశక్తి అవతారమైన అనంత కోటి భక్తులకు శాంతి సుఖమును ఇచ్చి దీవించే చల్లని తల్లి అయిన శ్రీ 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 చెయ్యేరు గుండేపల్లి సప్తమ్మ అమ్మవారి గురించి తెలుసుకున్నాము. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివనం నుండి అమలాపురం మీదుగా మహిపాల చెరువు సమీపంలో అమ్మవారి ఆలయం కొలువుతీరింది. ఈ ఆలయం చాలా విశేషమైన ఆలయం. తూర్పుగోదావరి పురవాసులకు చెయ్యేరు గున్నేపల్లి సత్తమ్మ తల్లి అమ్మవారి గురించి పరిచయం అవసరం లేదు. ఆ తల్లి సింగరేయపాలెం చెయ్యేరు గున్నేపల్లి సత్తమ్మగా ఒక గ్రామ దేవతగా కొలువుతీరారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లో అతి శక్తివంతమైన గ్రామదేవతలలో పేరుగాంచిన అమ్మవారు శ్రీ 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 గున్నేపల్లి సత్తమ్మ తల్లి అమ్మవారు. ఆ తల్లి శక్తి పరాకాష్ట. ఆ తల్లి కోరిన కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా మనకు దర్శనమిస్తారు. వేప తోరణాల అలంకరణతో ఆ తల్లి ఆలయం అలంకరింపబడి పచ్చని పాడి పంటల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా ఆదిశక్తి స్వరూపమైన ఆ త్రిశూలం మనకి ఆలయ ప్రాంగణమందు దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తల్లి చాలా శక్తివంతమైన స్వరూపిణిగా భయంకరమైన వ్యాధులను నయము చేసి సంతానం లేని వాళ్లకు సంతాన ప్రదాతగా, నరగోళ నరక్రియ ఘోష ఉన్న వాళ్లకు దుష్ట సంహారిణిగా, తన భక్తులకు అన్ని విధములుగా శాంతి మరియు సౌఖ్యాలను జీవితంలో ప్రసాదించి మంచి మలుపులను తీసుకొని వస్తుంది. అంతేకాకుండా తన భక్తులకు స్వప్న దర్శనంలో కూడా ఆ తల్లి దర్శనమిచ్చినట్టు కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. చేతిలో నాగదండకం, మెడలో పుర్రెలహ ఇవన్నీ కూడా ధరిస్తూ అమ్మ దుష్ట సంహారిణిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. వేప తోరణాల చలువతో అమ్మ ఎప్పుడూ దర్శనమిస్తూ ఉంటుంది. పిలిచినంత మాత్రాన నేను ఉన్నానంటూ అభయమిచ్చే ఆదిశక్తి స్వరూపిణిగా అమ్మవారు చూపించే మహిమలకు ప్రజలు తన్మయత్వంతో ఏటేటా జరిపించే జాతర కన్నుల పండుగగా మనకి జరుగుతుంది. ప్రతి ఏటా అమ్మవారి తిరణాల సమయంలో 100,000 మందికి పైగా అన్నదానం జరుగుతుంది. పసుపు కొమ్ములు, కుంకుమార్చనలు, గాజుల అలంకరణ, ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైన సాటి లేని మేటి పూజా విధానాలతో అమ్మవారు కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటారు. శ్రీ 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 గున్నేపల్లి అమ్మవారి దర్శనం అందరూ చేసుకోవాలి అనుకున్నా చేసుకోలేరు. ఎందుకంటే ఆ అమ్మను ప్రసన్నం చేసుకోవాలి అంటే అది పూర్వజన్మ సుకృతమై ఉండాలి అని అక్కడ పురవాసులు చెబుతున్నారు. అంతటి శక్తి స్వరూపిణి ఎందుకు చెయ్యేరు గున్నేపల్లి శ్రీ 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 సత్యమ్మ తల్లి? మనం కూడా అదృష్టవంతులమే. ఎందుకనగా ఈరోజు ఆ తల్లి మహాతల్లి ఆది పరాశక్తి కోసం మనం తెలుసుకున్నాము, దర్శనం చేసుకున్నాము. సర్వే జన సుఖినో భవంతు, శుభం భవతు.